హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యా కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మిల్క్ పౌడర్తో ఇంకా చక్కెరతో కలిపి చేసుకునే మంచి స్వీట్ రెసిపీ ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కప్పు చక్కెరను వేసుకోవాలండి కప్పు చక్కెరను కనుక బ్లెండ్ చేసుకున్నట్లయితే అరకప్పు షుగర్ పౌడర్ వచ్చేస్తుంది ఆ తర్వాత మిల్క్ పౌడర్ని తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు ప్యాకెట్ల మిల్క్ పౌడర్ని తీసుకున్నాను అంటే ఒక కప్పు తీసుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి తర్వాత అందులోని చల్లార్చిన అర అరకప్పు పాలను పోసుకొని నెయ్యి కరిగేంత వరకు కలుపుకోవాలండి ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోని ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కూడా పాలలో కలిసిపోయేలా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూసారు కదా షుగర్ పౌడర్ పాలలో బాగా మిక్స్ అయిపోయింది అరకప్పు షుగర్ పౌడర్ని ఇంకా అరకప్పు పాలను తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మిల్క్ పౌడర్ని తీసుకున్నట్లయితే సరిపోతుందండి కానీ ముందుగా అరకప్పు వేసుకొని దాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక అరకప్పును వేసేసుకోవాలి మొత్తం ఒక కప్పు మిల్క్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇంకా ముద్దలా వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారనివ్వాలండి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కోవోపాల్స్ని ఇలా ఒత్తేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా ప్రెస్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో ఎంతో టేస్టీగా ఉండే కోవా బిల్లలు అనేవి చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాము వీటిని కరెక్ట్ ప్రాసెస్లో చేసుకున్నారంటే ఖచ్చితంగా వన్ అవర్ పడుతుందండి ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా చేసేసుకోండి అప్పటికప్పుడు కోవా బిల్లలు తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినేయండి ఈ పాలకోవా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఇంకా ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్